హలో, నేను మిస్ రావు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని ఎవ్రీడే మనం విశ్లేషణ చేసుకుంటున్నాం, ప్లస్ వాటిని ఉన్నటువంటి సారాంశాన్ని కూడా తెలుసుకుంటున్నాం. సో ఈరోజు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి హాట్ న్యూస్ ఏంటనేది చూద్దాం. చంద్రబాబుని కలిసిన 6 ఐఏఎస్ ఐపీఎస్లు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని ఒక అంటే ఎవరికి తెలియకుండా, ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియకుండా కలుస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. తెలిసి కలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తెలుసు. అందుకే వాళ్ళు తెలియకుండా చంద్రబాబు నాయుడు రహస్యంగా వచ్చి కలిసి వెళ్తున్నారు. ఆ జాబితాలో 6 ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారని చెప్పి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు రహస్యంగా కలిసేటువంటి ఉద్యోగులు ఉన్నారు, రహస్యంగా కలిసిన ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. సో ఇప్పుడైతే 6 కలిశారని చెప్పి వస్తుంది. నెక్స్ట్, రాజధాని ఫైల్స్ సినిమా చూడండి, చంద్రబాబు నాయుడు. సో నిన్నే రిలీజ్ అయిపోయింది ఆ సినిమా, హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. రాజధాని సినిమా చూడండి అని చెప్పి ఒక సందేశం చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. నెక్స్ట్, సో ఫైబర్ నెట్ స్కామ్లో కీలక పరిణామం. టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ఏవన్గా సిబిఐ చంద్రబాబుని పేర్కొంది. సో ఛార్జ్షీట్ వేయలేదు, ఛార్జ్షీట్ వేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు అటు సిబిఐ ఏసీబీ మీద చాలా ఒత్తిడి వచ్చింది. దాంతో ఏదో మొత్తాన్ని ఛార్జ్షీట్ వేశారు, దాంట్లో ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు. ఫైబర్ నెట్ సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. మరి కోర్టుకైతే చూపించలేదు, ఛార్జ్షీట్లు ఏం చేశారో తెలియదు. ఎనీ న్యూస్ అంట ఆ పేరుతో వైరల్ అవుతుంది పోస్ట్. నెక్స్ట్, 3 లక్షల సాయానికి 3 కోట్ల ఖర్చు. సో ఈ మధ్య నిజం గెలవాలి అనే ప్రోగ్రాంకి విమానాలు వెళ్తున్నారనేటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా సాక్షి దిశ పేపర్లో రాశారు ఇది. సో ఒకటి ఇక్కడ చెప్పదలి, నిజం గెలవాలని ఆమె వెళ్ళి ఎవరైతే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మానసికంగా క్షోభకు గురై గుండె పగిలి చనిపోయారో బాధతోటి వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులకు ఆర్థిక సాయం చేయడానికి ఆమె ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సెటైరిక్ రాసినటువంటి న్యూస్ ఓదార్పు యాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన ఏం చేశారు, చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కుటుంబీకుల ఒక పెద్ద ర్యాలీకి వెళ్ళారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు విమర్శించారు. కానీ ఆయన ఆగల, ప్లస్ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన దానికి తట్టుకోలేక చనిపోయారని చెప్పి ఆ జాబితాలో కలిసేశారనే విమర్శలు కూడా అప్పుడు ఉన్నాయి. సో మరి అవి కూడా గుర్తు చేస్తే బాగుండేదేమో. సార్ ఎనీహౌ చూద్దాం, అంటే ఆమె ఖర్చు ఎంతో కానీ 3 లక్షలు సహాయం అని అంటున్నారు, ఖర్చు ఆమెకి 3 కోట్లు ఎందుకు అవుతుంది? నెక్స్ట్, ఏపీ వార్తలు మనం చూస్తే కనుక సహజంగా వినిపించింది ఏంటంటే దేవాదాయ శాఖ స్థలంలో వైకాపా ఎమ్మెల్యే రాచబాట, దేవాదాయ శాఖను ఆక్రమించేసి ఆయన ఏదో కట్టేసుకున్నాడు అనేది. మాకు వందనం కాదు మీకో దండం. సో తల్లికి వందనం పేరుతో స్కీమ్ అంటే బాబు మాకు వందనం వద్దు మీకో దండం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు. కోర్స్ అంతర్జాతీయం సర్టిఫికేట్లు రాష్ట్ర యూనివర్సిటీలు, రాష్ట్ర వర్సిటీ. సో ఇది ఏపీలో హైలైట్ న్యూస్. ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇది పరిస్థితి. నెక్స్ట్, పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో తిరిగేవారు మారండి. సో చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ క్యాటర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఈ జాబితా చాలా ఉంది ఈ బాపతో, అందుకే బహుశా చంద్రబాబు నాయుడు ఆలస్యంగా మేల్కొన్నట్టున్నారు. సో పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో ఉండేటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు బాబు అని చెప్పి సున్నితంగా మందలించి పంపిస్తున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నాం, ఎవరికైనా పొత్తు కావాలా? మాకు కావాలి, మాకు మాకే కావాలి అంటే చంద్రబాబు నాయుడు మీమ్స్ తయారు చేసి చేస్తున్నారు. ఇక్కడ పొత్తు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో చీకట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో ఉన్నట్టే బీజేపీతో ఉన్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అయితే బయటికి లేదు, లోపలంతా పొత్తే. చంద్రబాబు నాయుడు ఏమో బహిరంగ పొత్తు పెట్టుకుంటున్నాడు, అందుకే బహుశా ఈ మీమ్స్ తయారు చేసిన వాళ్ళు కనుక అది గుర్తొస్తే బాగుండేది. నెక్స్ట్, టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు. ఇది ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి చెబుతున్నారు. సో ఆయన సీటు కూడా పదలమే రూరల్ నుంచి, రాజమండ్రి రూరల్ నుంచి అని చెప్పి బుచ్చి చౌదరి తెలియజేశారు. నెక్స్ట్, ఆ కుర్చీ మడత పెట్టని చెప్పి లోకేష్ ఒక మీటింగ్లో కుర్చీ మడతపెట్టి చూపించినటువంటి ఫోటోని తీసుకొని మేము ఒకటి తయారు చేసి ఆ కుర్చీ మడతపెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక మీమ్ తయారు చేశారు. సో అది వైరల్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్, మన భవిష్యత్ కోసం మన వంతు ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ కొంచెం ఇప్పుడే ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన మనీ
ఎంత వచ్చాయో వాటిని ఏం చేశారో కూడా చెప్తే కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుంది. సో ఇది నువ్వు ఎవడరా ఏమో జనసేనకు సంబంధించినటువంటి కామెంట్లు చదవాలంటే భయం వేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విరాళాల కోసం ఒక క్యూఆర్ కోడ్ని చేసేసి డొనేట్ అని చెప్పేసి ఈ దీన్ని చేస్తుంది. దానికి మీమ్ ఇలా ఉంది, ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, మన భవిష్యత్ కోసం మన వంతు, టు డొనేట్ టు జనసేన పార్టీ స్కాన్ అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ ఉందని చెప్పాను. నా జనసేన కోసం నా వంతు, మన భవిష్యత్ కోసం మన వంతు. సో ఇది డొనేషన్స్ కలెక్ట్ చేసే కార్యక్రమానికి పవన్ మళ్ళీ తెరదీశాడు. నెక్స్ట్, సో ఎలమంచిలో నివాసం ఉంటా నాగబాబు. సో హైదరాబాద్లో ఉంటారు అందరూ, ఓడిపోయినప్పుడు గెలిస్తే మాత్రం ఆ ఏపీ వెళ్తారు. ఆ జాబితాలో నాగబాబు కూడా ఉన్నాడు, కానీ అలాంటి అనుమానాలు వద్దని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్, అదే వైరల్ అవుతుంది, కేసీఆర్ పాలిచ్చే బర్రి కాదు కంచర్ గాడిద, నేను రేసుగుర్రాన్ని ఎక్కడికి వెళ్ళినా గెలుపు నాదే, రాబోయే 10 ఏళ్ళు కాదు ఆపై 10 ఏళ్ళు నేనే సీఎం. కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్, ఎల్బీ స్టేడియంలో పోలీస్ నియామక పత్రాలు అందజేసిన సీఎం. సో ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది ఈ డైలాగు, వాస్తవంగా కేసీఆర్ ఒక డైలాగ్ వాడారు, చంద్రబాబు నాయుడు కూడా ఇదే డైలాగ్ వాడారు, పాలిచ్చే ఆవుని కాదని చెప్పి దున్నపోతను తెచ్చుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పారు. కొంచెం అటు ఇటు మార్చి కేసీఆర్ పాలిచ్చే బర్రె కాదు బర్రెని కాదని ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. ఆయన సెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏకంగా కంచర్ గాడిని చేసేసారు, ఎవరిని, కేసీఆర్ని. సో అది నడుస్తుంది పాలిటిక్స్లో ఇప్పుడు, చూద్దాం ఎంతవరకు భరేస్తారు ప్రజలు. నెక్స్ట్, సో దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణ విముక్తి కల్పించి దేశానికి స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రంగా నిలిపిన మన బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారికి హార్దిక జన్మత్ శుభాకాంక్షలు. సో ఇది కూడా వైరల్ అవుతుంది, ఆయన బర్త్డే కాబట్టి, కాకా బర్త్డే. నెక్స్ట్, దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన 9 ద్రోహాలు. సో ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అండి. దక్షిణ తెలంగాణకి ఉత్తర తెలంగాణకి మధ్య తొలి నుంచి ఉద్యమం అప్పుడు కూడా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ కన్నా చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో 2 రాష్ట్రాలుగా తెలంగాణ విడిపోయే అవకాశం ఉందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ అన్యాయం చేసింది దక్షిణ తెలంగాణకి అని చెప్పి మొత్తం పాయింట్లు ఉన్నాయి. సో ఈ పాయింట్లు చదివి చాలా టైం పడుతుంది. ఇందిరా శోభన్, రాష్ట్ర కాంగ్రెస్, ఇందిరా శోభన్ రాశారు, ఈ మధ్య నాకు కాంగ్రెస్లో చేరారు. నెక్స్ట్, సో కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారు, ప్రణబ్ ముఖర్జీ కాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీని ఏ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆమెను ఉపయోగించారో, బలిదేవత అని రకరకాలుగా మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీని ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు కేసీఆర్. ఈ కాళ్ళు పట్టుకున్న కేసీఆరే నోటితోటి ఎన్ని మాట్లాడారో అందరికీ తెలుసు. నెక్స్ట్, కృష్ణా జలాలపై కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ కోదండరాం యాత్రలు ఉద్యమాలు చేస్తుంటే అడ్డుకున్న కేసీఆర్ అప్పట్లో. నాడు బేసిన్లు లేవు, బేషిజాలు లేవన్న కేసీఆర్ నేడు నల్గొండలో కొంగజాపం చేస్తుండు. అప్పుడు ఏమన్నాడంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, అదంతా ఉద్యమం. అప్పుడు ఇంటికొక ఉద్యమం అని నేను ఎప్పుడు చెప్పినా. సో ఇవన్నీ చెప్పారు. బేసిన్ లేవు, బేషిజాలు లేవు, అందరూ కలిసి ఉండాలని చెప్పాడు. ఇప్పుడేమో నల్గొండకు పోయి కృష్ణా జలాల మీద పోరాడదాం అని చెప్పి అంటున్నారు. ఇదిగో అప్పుడు కోదండరాం చేసిన కృష్ణా జలాల కోసం పరిరక్షణ యాత్ర, ఇవన్నీ కూడా కృష్ణానది జలాలు న్యాయమైన వాటా సాధనకే పోరాడదాం అని చెప్పి డేట్తో సహా ప్రొఫెసర్ కోదండరాం చేస్తుంటే, ఆ సందర్భంగా కేసీఆర్ అన్నటువంటి మాటలు, బేసిన్ లేవు, బేషిజాలు లేవు, ఇది వైరల్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్, ధరణితో గోల్మాల్. ఇంకా దీని గురించి చెప్పాల్సిన ధరణిలో 1000 ఎకరాలు మిస్యూజ్ అయ్యో, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ముంచేశారో, అనేక ఆర్టికల్స్ వస్తున్నాయి. అమ్మిన భూముల్ని మళ్ళీ అమ్మే అవకాశం, రెవెన్యూ రికార్డులకు ఎక్కని రిజిస్టర్డ్ భూములు, తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్ అప్డేటు. దీన్ని అవకాశంగా తీసుకుని లేవు అన్ని శాఖల అధికారులు 4 రోజుల్లోనే లేఅవుట్కు హెచ్ఎండిఏ ఓకే. దీన్ని తవ్వే కొద్దీ వస్తూ ఉంటాయి అవినీతి. దీంట్లో కొన్ని 100 కోట్ల కుంభకోణం ఉంది దీంట్లో. మరి రేవంత్ రెడ్డి తీస్తాడో లేదో తెలియదు. నెక్స్ట్, సొంత కారు లేని సోనియా గాంధీ. సో ఆమె ఆస్తులు ప్రకటించారు, సొంత కారు లేదని చెప్పి. ఆ మొత్తం ఆస్తులు కలిపేసి 12 కోట్లు ఉంది. దాంట్లో ఇటలీలో ఆమె 28 లక్షలు, 88 కేజీలు వెండి ఉంది, 1 కేజీ 27 గ్రాములు బంగారం ఉంది. ఢిల్లీలో డేరా మండీలో వ్యవసాయ భూమి ఉందంట. సో అంతవరకు మరి వైరల్ అవుతుంది న్యూస్ ఆమె ఆస్తులకు సంబంధించి. నెక్స్ట్, సో మొత్తం మానవ చరిత్రలోనే అత్యంత నిజాయితీపరుడైన శ్రీమాన్ మోడీ గారు చాలా పెద్ద మనసుతో
తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సో ఇది రద్దు చేసిన తర్వాత అసలు మొత్తం ఆ పార్టీల యొక్క భోగోతం మొత్తం బయటకు వస్తుంది. సో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వాటి అనుబంధంగా ఉండే ప్రవచనకారులకు స్వామీజీలకు చాలా పెద్ద టాస్క్ వచ్చి పడింది. ఆ టాస్క్ జనం దృష్టిని మరల్చడం, సింపుల్గా ఒక పని చేయండి, అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవే లేవు, నోట్ల రద్దు అన్నదే జరగలేదు అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు కదా, అలాగన్నమాట ఎక్కడా ఎవరు ఈ బాండ్స్ గురించి మాట్లాడకుండా కట్టడి చేయండి, బానిస మీడియా ఎటు చెప్పిందే చేస్తుంది కదా అంటూ ఈ మొత్తం వ్యవహారం. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ నరేంద్ర మోడీ తీసుకొచ్చింది ప్రజలకు తెలియకుండా ఎవరికి ఎంతైనా ఇవ్వచ్చు, ఏ పార్టీకైనా అనేది తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణమైన నిర్ణయం ఇంకోటి ఉండదు. పారదర్శక లేకుండా అసలు ఈ పార్టీలకి డబ్బులు ఎంతైంది దాన్ని నేర్చడం. అసలు బీజేపీ 6500 కోట్లు సుమారుగా 6566 కోట్లు, కాంగ్రెస్ అధికారంలో ఏ పార్టీ ఉంటే అది ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ వైసీపీ పండగ చేసుకున్నాయి ఈ 4 సంవత్సరాలు. విచ్చలవిడిగా కిట్ పోకోకి సంబంధించి కిట్ పోకోతోటి డబ్బులు పోగేసుకున్నాయి. నెక్స్ట్ మేము వచ్చాక ఎంఎస్పీకి చట్టబద్ధత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ, అగ్నివీర్ స్కీమ్తో కార్పొరేట్ సంస్థలకే మేలు అని కామెంట్. సో వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ చట్టబద్ధత చేశారంట, ఎంఎస్పీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్కి. ఈయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు రాహుల్ గాంధీ, మరి తెలిసిస్తున్నట్టు తెలియట్లేదు నాకు తెలియదు కానీ 370 మళ్ళీ పునరుద్ధిస్తాను అని చెప్తున్నారు. ఇదొకటి చాలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి జనాలు. మళ్ళీ ఈ మధ్య ఇంకోటి ఏదో చెప్పారు ఎంఎస్పీ చట్టబద్ధత, ఓకే ఇది ఏదో కొంచెం బాగానే ఉంది, చూడాలి ఈయన ఏం చేస్తారని. నెక్స్ట్ నిధులున్నంత వరకే సబ్సిడీ, విద్యుత్ వాహనాలకు 31 మార్చి వరకు సబ్సిడీ ఇస్తామని కేంద్రం, ఈలోపు నిధులు అయిపోతే అప్పటి వరకే రాయితీ అన్న అని తాజా ప్రకటన. గత ఏడాది జూన్ నుంచి ఈవీలకు 15% రాయితీ, రాయితీలు రుణాలతో ఈవీలను చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో తొందరపడి కొనుక్కోండి అని చెప్పి చెప్తున్నటువంటి న్యూస్ ఇది, ఏది ఎలక్ట్రిక్ వాహనాలని లేదంటే రాయితీ పోతుంది. నెక్స్ట్ రైతుల విలువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు విలువ దున్నేస్తున్నాడు రూపాయిని, బీజేపీ ప్రభుత్వంలో ఇదిగో రోడ్ల మీద కూర్చున్నారు, ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. నెక్స్ట్ సో 65 ఏళ్ల వయసులో కోడింగ్ నేర్చుకున్నారు. సో పివి నరసింహరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆయనకు వచ్చినటువంటి లాంగ్వేజ్లు కానీ ఇవన్నీ. సో ఆయనకి ఏదైనా సాధ్యం, 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వ్యాయామం చేసేవాళ్ళు. సో ఇవన్నీ చూసి రాశారు, ఇదే వైరల్ అవుతుంది. అంటే కోడింగ్ అనగానే ఇప్పుడు అదొక పెద్ద కష్టమైనటువంటి ఎవరికి సాధ్యం కానటువంటి చదువు అనుకుంటారు, బట్ కోడింగ్ ఆయన ఆ వయసులో నేర్చుకున్నారని చెప్పి న్యూస్ రాస్తారు. నెక్స్ట్ ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఇప్పటివరకు. రేపు మళ్ళీ మరిన్ని ట్రెండింగ్ న్యూస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.